हेलो फ्रेंड्स, वेलकम बैक टू पुर्गिल्लू चैनल। वीडियो लो गणेश चतुर्थी संदर्भंगा किड्स स्पेशल रेसिपी चॉकलेट मोदक ने चेसि चूपिंचबोतुन्नानंडि। चाला ईजीगा ई रेसिपीनी प्रिपेर चेसुकोवच्चु। ई चॉकलेट मोदक ने एला चेयालो इप्पुडु चूसेद्दाम। मुंदुगा स्टव ऑन चेसि कड़ाई पेट्टुकोनि ओक टेबल स्पून नेय्यिनि वेसुकोवालि। नेय्यि वेडेक्किन तर्वात दीनिलो ओक कप बొంబాయి रव्वनु वेसुकोवालि। బొంబాయి రవ్వను వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి। ఇలా 5 నిమిషాలు తిప్పుతూ ఫ్రై చేసుకొని కొద్దిగా కలర్ మారిన తర్వాత ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత ఇదే కడాయిలో ఒక కప్ కాచిన పాలను వేసుకోవాలి। దీనిలోనే 2 కప్స్ వాటర్ కూడా వేసుకోవాలి। 1 కప్ రవ్వకి 1 కప్ పాలు 2 కప్స్ వాటర్ తీసుకుంటున్నాము। అలాగే దీనిలో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ ను వేసుకోవాలి। కోకో పౌడర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా పాలలో మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో 25 గ్రామ్స్ చాక్లెట్ ని వేసుకోవాలి। डार्क चॉकलेट अना वेसुकोवच्चुंडि, मिल्क चॉकलेट अना वेसुकोवच्चु। नेनु इक्कड मिल्क चॉकलेट नि यूज चेस्तुन्नानु। चॉकलेट वेसिन तर्वात मेल्ट अय्यि पालल्लो बागा मिक्स अय्येला कलुपुकोवाली। इला मिक्स चेसुकुन्न तर्वात पालनु पोंगु रानिव्वाली। पालु पोंगु वस्तुन्नप्पुडु कलुपुकोनि दीनिलो मनं मुंदुगा फ्राई चेसि पेट्टुकुन्न బొంబాయి రవ్వను वेसि कलुपुकोवाली। బొంబాయి రవ్వ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి రవ్వను ఉడికించుకోవాలి। చూడండి, రవ్వ ఉడికిపోయింది। ఇప్పుడు దీనిలో 1 కప్ పంచదారను వేసుకోవాలి। 1 కప్ రవ్వకి 1 కప్ పంచదారను తీసుకుంటున్నాము। పంచదార వేసిన తర్వాత మెల్ట్ అయ్యేలా బాగా మిక్స్ చేసుకోవాలి। పంచదార అంతా కరిగిన తర్వాత కొద్దిగా లూస్ గా అయింది కదండి, ఇప్పుడు మూత పెట్టి దగ్గర పడనివ్వాలి। ఇలా దగ్గర పడిన తర్వాత దీనిలో 1 టీస్పూన్ యాలకుల పొడి, అలానే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి। నెయ్యి వేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి। ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। వేరే బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి। ఇవి మోదక్ చేసుకోవడానికి మోల్డ్స్ అండి, డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి। मन की ए सैजो कावाले आ सैजो चुस्कोवी कावाले चिंती कावाले चुस्कुस्तु नीन सैज यूज इप्ड को चल तरह मोल्स की नैयन अप्लाई चुस्काली। नैयन अप्लाई चुस्क तरह मन प्रिपेर चुस्क मिक्चर ने टू सैडस को अल्लाई चुस्काली। తర్వాత క్లోజ్ చేసి లోపల మిక్చర్ నంతా ఫిల్ చేయాలి। ఇలా చేయడం వల్ల మోదక్ అనేది షేప్ వస్తుందండి। డైరెక్ట్ గా ఫిల్ చేసేస్తే మోదక్ షేప్ రాదు। అవసరమైతే నెయ్యిని అప్లై చేసుకోండి। ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం। చూడండి, చాక్లెట్ మోదక్ రెడీ అయిపోయిందండి। ఇంకొకటి చేసి చూద్దాం। వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలండి। ఇలానే మిగిలిన మిశ్రమంతో కూడా అన్ని ప్రిపేర్ చేసుకుందాం। ఇప్పుడు పెద్ద సైజ్ మౌల్డ్ తో కూడా ఒకటి చేసి చూపిస్తానండి।
మీ దగ్గర మోదక్ షేప్ మౌల్డ్ లేకపోతే చేతికి నెయ్యి అప్లై చేసుకొని కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని మోదక్ షేప్ లో చేసుకోవాలి ఇలా షేప్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా టూత్ పిక్ తో ఇలా లైన్స్ ని పెట్టుకోవాలి మోదక్ మౌల్డ్ లేని వారు ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చుండి చూడండి చాక్లెట్ మోదక్ రెడీ అయిపోయాయండి ఫైనల్ గా వీటిని తురిమిన బాదం తో గార్నిష్ చేసుకుందాం వినాయకునికి నైవేద్యం చాక్లెట్ మోదక్ రెడీ అయిపోయాయండి పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ గణేష్ చతుర్థికి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలానే మన పొరుగిల్లు ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో